అది నేచురల్ గా ఏదైతే రోగాలు వచ్చిపోతాయి కదా మనుషులు పోతారు కదా అట్లనే పోతుంది ఎమ్మెల్యేలు జారకపోతారు ప్రజలలో అభిమానం బీకింది బిఆర్ఎస్ పార్టీకి రానున్న కాలంలో దానికి రోజు రోజు పతనమే మీరు చూస్తారు నేను చూస్తాను మనం డిస్కషన్లు చేస్తాము దాని మీద ప్రెస్ మీట్లు పెడతాము ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ స్టేట్ ఆయనకేం చెప్తారని ప్రతిపక్ష నేతగా బయటకు వచ్చే అవకాశం ఎట్లా ఉంటుంది రావద్దని నేను కోరుకుంటున్నా ఆయన వద్దు ఆయన కల్చర్ వద్దు ఆయన భాష వద్దు ఆయన మాట్లాడి దానికి మేము మాట్లాడు ఈ వద్దే వద్దు మార్పు అన్నది ప్రజలు చేసేసిండ్రు అందుకనే సగం సంతోషం మాకు ఆ మార్పు వన్ ఇయర్ బ్యాక్ మా వల్ల అవుతుంది అనుకున్నాము సరే కాంగ్రెస్ పార్టీ చేసింది కాంగ్రెస్ పార్టీని ఇతర రాష్ట్రాలు ఎదుర్కొన్నట్టు ఎదుర్కొంటాము పొలిటికల్ ఎదుర్కొంటాము ప్రొఫెషనల్గా ఎదుర్కొంటాము కానీ ఈ కేసీఆర్ శకం ఒడిసినట్టు ఆ కల్చరు ఆ భాష వ్యవహారము ఒడిసిందే బెటరు ఆ అవినీతి విచ్చల విడిగా డబ్బులు పంచటము అట్ట కాదే 60-70 కోట్లు పెట్టుకుని ఒక అసెంబ్లీ కనెక్షన్ కొట్లాడితే వాడు తెల్లారలేస్తే సమాజం మీద పడకుండా ఏం చేస్తాడు పిల్లం పిల్లలు ఆస్తులు అయితే అమ్మేసుకోరు కదా అలా ఇంటి వాళ్ళ ఆస్తులు అంతా అమ్మేసుకోరు కదా రోడ్డు మీదకి రారు కదా 60-70 కోట్ల పంచుడు ఒక అసెంబ్లీకి పెట్టి ఉంటారు అనే నాకు అర్థం కాని వ్యవహారం అది వెంకటరామనారెడ్డి గారికి మేము చెప్తూనే ఉన్నాం అనేక సార్లు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ క్యాంపెయిన్ ఆయన 3.5 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకుని బలంగా బీజేపీని పెంచి బలమైన స్థాయికి తీసుకొచ్చిండు ఇద్దరు అవుట్ సైడర్లు వచ్చిండ్రు మళ్ళా వీళ్ళు తెలిసిన విక్టర్ అని ప్రజలు చాలా చాకచక్యంగా బ్రహ్మాండంగా కొట్టేసింది మా దగ్గర కూడా మా ఎంపీలు ముగ్గురం పోయినాము వీళ్ళు మళ్ళీ 4 నెలలకు పోతారేమో నన్నైతే అడిగిరు డైరెక్ట్ ఓటర్లు నువ్వు అక్కడ ఉండాలి కదా ఇక్కడేం చేస్తున్నావు అంటున్నారు సో పార్టీ ఆదేశం మేము పోతాము ఎక్కడ నాకు వీక్ అనిపించిందో అక్కడ పోయి నిలబడి నేనేమి ఇంతకుముందు చెప్పినట్టు చెట్టు పేరు చెప్పి కాయలు అనుకుంటాను కాదు చెట్టుని ఇంకా పెంచటోని నేను నాకు ఆర్మూరు ఈజీగా గెలిచే సీట్ మాకు అద్దయా మాకు పార్టీ అంతా పార్లమెంట్ అంతా పెంచాల్సిన బాధ్యత నాది కాబట్టి దానికి పోయినాను 62,000 ఓట్లు వచ్చినాయి ఐఎమ్ హ్యాపీ లాస్ట్ టైం 16,000 ఓట్లు వచ్చినాయి ఆ కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్ మొత్తంలో 9,000 నుంచి 3,70,000 పెంచినాము మా బేస్ పెరిగింది ఓటు బేస్ ఎంత పెరిగింది